సంకల్పం అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్, మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ 400 కోట్ల భోజనాలని సమర్పించింది. 400 crores ఈ అక్షయపాత్ర ఫౌండేషన్కి. శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు, వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది, అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని, అత్యంత పవిత్రమైన గంగ, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని జలశయనీ శ్రియం ధారాజా సచ్చందో పరిమేధిని స్వపరి దత్తంగాయా పత్ని మహీం దేవీం మాధవీం మాధవప్ర్యా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం. ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నోధరా ప్రచోదయాత్. తన్నోధరా ప్రచోదయాత్. సువర్ణరథశ్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ. శ్రీ సూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధిని. ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ృవన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో
ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంత శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేయించేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు.